ఇవ్వాలి మహిళలకు పట్టాలు ఇవ్వాలి మహిళలకు పట్టాలు ఇవ్వాలి మహిళలకు ఇట్లా ఉండాలి ఆరు నోటీసులు నోటీసులు మహిళలకు ఇచ్చిన నోటీసులు మహిళలకు ఇచ్చిన నోటీసులు సోదరి సోదరులారా, కురకల్లు గ్రామంలో గంగానమ్మ పేటలో గత 50 సంవత్సరాలుగా ఇల్లు వేసుకొని నివాసం ఉంటున్నటువంటి పేద ప్రజలకు 29/11/2021 నాడు ఎటువంటి ప్రత్యామ్నాయ స్థలాలు చూపించకుండా ఇల్లు ఖాళీ చేయమని చెప్పేసి నోటీసులు ఇచ్చారు. ఈరోజు మేము అంత అభివృద్ధి చేస్తాం అభివృద్ధి చేస్తాం అని చెప్పి చెప్తూ గత ఎన్నో సంవత్సరాలుగా నివాసం ఉంటున్న వాళ్ళకి మొత్తానికి కూడా కూడు గుడ్డ లేకుండా రోడ్డు మీద పడేసే విధంగా చేసే ప్రయత్నం చేస్తామన్నారు. ఇదేనా అభివృద్ధి అని మేము అడుగుతా ఉన్నాం. ఎందుకని చెప్పేసి అంటే ఇప్పటికే నిడమరలో నోటీసులు ఇచ్చారు ఖాళీ చేయమని చెప్పేసి, ఇక్కడ నోటీసులు ఇచ్చారు, అట్లాగే బేదపడి నోటీసులు సిద్ధపడతా ఉన్నారు. ఈ చెరువు పారు మోకల స్థలాల్లో కానీ పారుమో స్థలాల్లో కానీ ఇల్లు వేసుకున్న మొత్తానికి నోటీసులు ఇస్తా ఉన్నారు. దాదాపుగా మంగళగిరి నియోజకవర్గంలో 20,000 కుటుంబాలు చెరువు పారు మోకల్లోనూ పారుమోక స్థలాల్లోనూ ఇల్లు వేసుకుని నివాసం ఉంటా ఉన్నారు. ఒక విధంగా వీళ్ళందరినీ ఖాళీ చేయించి వీధిని పడేసే పని ఈ ప్రభుత్వ పెద్దలు పెట్టుకుంటా ఉన్నారు, అధికారులు పెట్టుకుంటా ఉన్నారు. కాబట్టి దీన్ని వెంటనే మానుకోవాలా? ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎటువంటి ప్రత్యామ్నాయ స్థలాలు చూపించకుండా వాళ్ళు ఖాళీ చేయమని చెప్పేసి అంటే ఎట్లా ఖాళీ చేస్తారు? గత 50 ఏళ్లుగా రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి గూడు ఏర్పాటు చేసుకుంటే దాన్ని మేము ఖాళీ చేస్తామని చెప్పి చెప్పడం ఎంతవాడికి న్యాయం అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అందుకనే ఏదైతే మీరు నోటీసులు ఇచ్చారో ఆ నోటీసులు ఉపసంహరించుకోవాలా? ఉపసంహరించుకొని వేసుకున్న ఇళ్లకి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతగా ప్రభుత్వానికి అవసరమైతే ప్రత్యామ్నాయ స్థలాలు చూపించాలా? చూపించి ఇళ్లకు నష్టపరిహారం చెల్లించాలా? ఇదేమి కాకుండా మీ ఇష్టం వచ్చిన రీతిలో ఇల్లు తొలగిస్తామని చెప్పి చెబితే మాత్రం చూస్తా ఎవరు కూర్చోరు, ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. కురగల్లు గ్రామంలో నివసిస్తున్న గంగానమ్మ పేటలో సుమారు 250 ఇళ్ళు పైచులకి నివాసం ఉంటున్నారు. వారికి ప్రత్యామ్నాయ స్థలాలు లేక మరి వారంబోకు స్థలమైనటువంటి స్థలంలో మరి ఇల్లు వేసుకొని నివసించడం అనేది దాదాపు 50 సంవత్సరాలు ప్రయాణించి నివసిస్తున్నారు. వారిని ఈరోజు మరి నిన్న పంచాయతీ వాళ్ళు వచ్చి 29/11/2021 ఎటువంటి మరి ప్రత్యామ్నాయం చూపించకుండా మీరు వచ్చే 12 డిసెంబర్ ఖాళీ చేయాలనే మరి నోటీసులు ఇవ్వడం అనేది జరిగింది. ఈ విధంగా చేయడం అనేది ప్రభుత్వం ఇది ప్రతి విలేజ్లో కూడా ఇట్లాంటి దారుణమైనటువంటి సంఘటనలు చేస్తున్నారు. వీళ్ళని నిరాశ్రయులు చేసి రోడ్డు పడేస్తున్నారు. వీళ్ళకి ప్రత్యామ్నాయమైనటువంటి నివాసాన్ని ముందు ఏర్పాటు చేసిన తర్వాత మరి వీళ్ళు ఖాళీ చేపెట్టారో మీరు ఏం చేసుకుంటారో, మీరు ఇచ్చినటువంటి నోటీసులకి ముందు ప్రత్యామ్నాయంగా నివాసం స్థలాలను ఏర్పాటు చేయాలనేది మా యొక్క డిమాండ్ని ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం.
आधार चूपक इंटे कारण चपाली नोटिस పొలం బతికేవాళ్ళం మేము ఇప్పుడు వచ్చి మరి రాజధాని అన్నారు ఉండమన్నారు రోడ్లు వేశారు ఇంటి పన్ను కరెంట్ బిల్లు అన్ని తీసుకుంటున్నారు మరి అన్ని వేసి తంబాలు వేశారు మరి లాస్ట్ కొచ్చి పంపులు వేపించుకుంటా ఉన్నారు పంపులు కూడా రాపించుకున్నారు లీటర్ దొడ్లు కట్టించారు ఇప్పుడు హఠాత్తుగా వచ్చి రాత్రి మరి ఖాళీ చేయమన్నారు నోటీసులు ఇచ్చారు ఏటి వెళ్ళాలి పిల్లాజల్లా ఏడు ఉండాలి ఏ రోడ్ల మీద ఉండాలి మా పరిస్థితి ఏంది పక్కా ఇళ్ళు కట్టించనా లేపాలి లేదా స్థలాలన్నా చూపించాలి మాకు న్యాయం చేయాలి అదే కాదు ఇది కాదని మీరు వెళ్ళిపోమంటే 12వ తారీఖు మేము ఏటి వెళ్ళాలి ఏడు ఉండాలి సమాధానం ఏంది మా పరిస్థితి ఏంది మాకు కావాలి 50 సంవత్సరాలు మేము ఉండి మాకు ఈ రోజు ఇట్టగా అద్దాన పడిలో వదిలేతే ఏంటి సమాధానం మేము అడుగుతున్నాం।